హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ని అంటే ఆగస్ట్లో ఎవరైనా ఒకవేళ వీడియో మన వీడియోస్ అన్నీ చూసి మిస్ అయిన వాళ్ళు ఉంటే కొన్ని మాత్రమే చేస్తున్నాను దగ్గరగా నీకు నేను ఒక నాలుగు వందల ప్లస్ ఒక ఐదు వందల ప్లస్ వీడియోలు అయితే ప్రశ్నలు అయితే ఉన్నాయి ఆగస్ట్లో ఐదు వందల ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ అందులో కొన్నింటిని తీసుకొని నేను ఒక రిమైండ్ కింద వీడియో చేశాను అండ్ ఈ వీడియో చూసే వాళ్ళు వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన కరెంట్ అఫేర్స్ని ఎవరైనా చూడకుండా ఉంటే డైలీ నేను అప్డేట్ చేస్తున్నాను చూసి అప్డేట్ అవ్వండి దాన్ని డైలీ హ్యాబిట్గా పెట్టుకోండి దానివల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది అండ్ నేను దాన్ని వచ్చేసి విత్ ఎక్స్ప్లెనేషన్తో కూడా చెప్తున్నాను ఎక్స్ప్లెనేషన్లో కూడా ఇంకొక మూడు రెండేస్ ప్రశ్నలు కవర్ అవుతాయి కాబట్టి మిస్ అవ్వకండి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఎవరైతే ఏపీలో అండ్ తెలంగాణలో గ్రూప్స్కి ఎస్ఏ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం వచ్చేసి అకాడమీ వాళ్ళు వచ్చేసి ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇది వీళ్ళు కొన్ని కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫస్ట్ ప్రస్తుత ఫ్యూ ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో ప్రైజెస్ని హైక్ అయితే చేయడం జరిగింది యాక్చువల్గా ప్రీవియస్ ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు వందలు ఇప్పుడు పదిహేను వంద పదిహేడు వందలకు పెంచడం జరిగింది అయితే ఇవి ఇంకా తక్కువగా మీకు పొందాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన కోడ్ ఇచ్చాను ఈడీ టెక్ టెన్ అనే కోడ్ ఈ కోడ్ కానీ మీరు వాడినట్టు మీకు టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది ఆ కోడ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది దీని రిలేటెడ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి మన కోడ్ కూడా అప్లికేబుల్ అవుతుంది అండ్ ఇప్పటికీ కూడా తగ్గే ఉన్న ఆఫర్లు పద్నాలుగు వందల రూపాయలకి మన కోడ్ వాడితే పన్నెండు వందల అరవైకే వస్తుంది డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి ట్రై చేయండి మీరు పన్నెండు నెలల సబ్స్క్రిప్షన్ ఇప్పుడే తీసుకుంటే మీకు త్రీ మంత్స్ ఫ్రీ అడిషనల్గా ఇస్తారు తర్వాత చూసుకున్నట్టయితే వీళ్ళు లక్ష్యం అనే పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ తీసుకొచ్చారండి గ్రూప్ వన్ గ్రూప్ టూకి ఇంగ్లీష్ మీడియంలో ముగ్గురు ఎడ్ ద్వారా మీకు ఈ కోర్స్ ఇస్తారు అదేవిధంగా ఏపీ ఎండోర్మెంట్ ఆఫీసర్ పేపర్ టూ కోర్స్ ఇచ్చారు ఇది హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద ట్వంటీత్ సెప్టెంబర్ థర్టీ డేస్ అయితే మనకు ఉండడం జరుగుతుంది అదేవిధంగా గ్రూప్ టూ మాక్ టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి అలాగే గ్రూప్ టూ మాక్ టెస్ట్ టెస్ట్ సిరీస్ ఇలా రెండు సిరీస్లు ఉన్నాయి ఈ రెండు సిరీస్లు కూడా ఒకటి వచ్చేసి పర్టికులర్గా వీళ్ళు ఇచ్చిన సిలబస్ ఈ సిలబస్ మీద వచ్చేసి ఎవరైతే ర్యాంక్ వన్ ర్యాంక్ టూ ర్యాంక్ త్రీ ర్యాంకింగ్ చేయగలుగుతారు ఈ టెస్ట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఉంటుంది అనమాట సబ్స్క్రిప్షన్ ప్లాన్స్లో అదేవిధంగా ఇంకొక టెస్ట్ ఉంది ఇది కంప్లీట్ గ్రూప్ టూ సిలబస్ మీద ఉంటుంది ఇందులో కూడా ర్యాంక్ టూ ర్యాంక్ త్రీ ర్యాంక్ ఫోర్ ర్యాంక్ టెన్ వరకు కూడా మీకు పర్సంటేజ్ ఆఫ్ వచ్చేసి డిస్కౌంట్స్ ఉంటాయి మీకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్లో గుర్తుపెట్టుకోండి అండ్ రివిజన్ సిరీస్ ఆన్ ఎకానమీ మీద అంటే ఎకానమీ మీద రివిజన్ చేసే ఒక టెస్ట్ అయితే ఉంది ఈ సిరీసు ఇందులో ఒక ఐదుగురు ఎడ్యుకేటర్ ద్వారా మీకు ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అండ్ అంతేకాకుండా ఇందులో మీకు కంప్లైంట్ నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా కంప్లీట్ కోర్స్ నేర్చుకోవచ్చు కంప్లీట్ ప్రిపరే ప్రిపరేషన్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది అదేవిధంగా రెగ్యులర్ డౌట్ క్లేసెస్ సీజన్ ఉంటుంది మీకు కంప్లీట్ సిలబస్ కవర్ చేస్తారు అండ్ ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయి వీక్లీ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి వీటన్నింటికి సంబంధించిన వీడియోస్ అలాగే పీడిఎఫ్లు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు నార్మల్గా కానీ జస్ట్ ఎన్రోల్ అయ్యి కానీ చూస్తే మీకు అంతా కూడా లిమిటెడ్ ఉంటుంది బట్ మీరు ఒక్కసారి కానీ ప్లస్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్ అన్లిమిటెడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు వీటికి రిలేటెడ్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ట్రై చేస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి చూడండి ఆగస్టులో కొన్ని కరెంట్ అఫైర్స్ని తీసుకొని మీకు రివిజన్ కింద చేయడం జరిగింది వీలైతే ఎవ్రీ మంత్ కూడా ఇలా చేస్తాను మీకు ఒకసారి రిమైండ్లో ఉంటుంది అలానే అన్నీ చేయను ఎందుకంటే నేను మంత్లీ ఐదు వందలకు పైగా ప్రశ్నలు అవుతున్నాయి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కవర్ అవుతున్నాయి ఒక మంత్కి కానీ నేను మహా అయితే ఒక అరవై తొంభై వరకు కూడా కవర్ చేయగలను అంటే రివిజన్ కింద అంటే జస్ట్ రిమైండ్ చేయడానికి ఆహా ఇది జస్ట్ మేము ఇంకా చదివేమో చదివేమో అని గుర్తు చేసుకోవడానికి అలాగే ఇది మీకు స్టాటిక్ జీకే కింద కూడా ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని చేస్తున్నాను కానీ కరెంట్ అఫైర్స్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వడం వల్ల ఈ ఐదు వందల కరెంట్ అఫైర్స్ని మీరు కవర్ చేయగలరు ఓకే ఎందుకంటే ఒకే రోజు మనం ఐదు వందల ప్రశ్నలు కవర్ చేయలేము కాబట్టి ఐదు వందలు మీరు కవర్ చేసుకోగలగాలి అంటే మీరు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అడిగినా ఎలా అడిగినా అటెంప్ట్ చేయగలగాలి అంటే ఖచ్చితంగా మీరు కరెంట్ అఫేర్స్ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువగా స్ట్రెస్ స్ట్రెయిన్ అవ్వకుండా ఉండేలా డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు కాబట్టి ఫాలో అవ్వడానికి మిస్ కాకండి చాలామంది చూడట్లేదు టైం లేకో లేదంటే నోటిఫికేషన్ లేదోనో కానీ వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్నీ ఒకేసారి మీరు రివిజన్ చేయలేరు అది గుర్తుపెట్టుకోండి అయితే మన ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి భూకంప ముందస్తు హెచ్చరిక దీన్నే ఈఈడబ్ల్యూ అంటారు ఈ యొక్క మొబైల్ యాప్ భూకంప అలర్ట్ను ప్రారంభించిన రాష్ట్రం ఇది ఉత్తరాఖండ్ అండి ఉత్తరాఖండ్ అంటే ఈ భూకంపాల మీద అలర్ట్స్ ఇవ్వడం కోసం భూకంప అలర్ట్ అనే యాప్ని డెవలప్ చేసుకుందనమాట ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అండ్ నెక్స్ట్ భారతదేశ ప్రధాన సైనిక ప్రదర్శన డెఫ్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎక్కడ నిర్వహించనున్నారంటే గాంధీనగర్ అంటే గుజరాత్ గుజరాత్ స్టేట్లో ఇంతకుముందు వచ్చేసి యూపీ అంటే ఉత్తరప్రదేశ్లో జరిగిందండి రెండు వేల ఇరవైలో లక్నోలో జరిగింది తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో గాంధీనగర్లో జరగబోతోంది తర్వాత నిత్యావసర ఉత్పత్తులకు సరసమైన ధరలను విక్రయించడాన్ని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి హర్ హిత్ స్టోర్ పథకాన్ని ప్రారంభించిందంటే హర్యానా అండి స్వయంగా గవర్నమెంటు ఏర్పాటు చేస్తుందన్నమాట హిత్ స్టోర్స్ దీని ద్వారా వచ్చేసి నిత్యావసర సరుకులు ఉంటాయి కదా వాటిని తక్కువ ధరల్లో అందించడమే ఈ యొక్క హిత్ స్టోర్స్ యొక్క ఉద్దేశం అది ఆ యొక్క హర్యానా గవర్నమెంట్ అండర్లో పనిచేస్తాయి అవి స్టోర్స్ గ్లోబల్ సిటీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇన్ష్ ఇనిషియేటివ్ ప్రకటించిన రాష్ట్రం ఏంది లేదా ఏంటి అంటే ఢిల్లీ అండి ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడం కోసం గ్లోబల్ సిటీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట తర్వాత ఫిఫ్త్ వన్ అభివృద్ధి ప్రాజెక్టులు అమలును చేయడానికి ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ప్రాంత ప్రభుత్వం నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్తో అంటే నాబార్డుతో ఒప్పందం అంటే ఎంఓయు ఎంఓయు మీన్స్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుందంటే అస్సాం తర్వాత సిక్స్త్ వన్ జల్ జీవన్ మిషన్ అమలు వేగాన్ని పెంచే లక్ష్యంతో ఏ కేంద్ర పాలిత ప్రాంతం రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో పానీ మహ్ అనే ఒక నె అనే నెల రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే లడఖ్ యూటీ యూనియన్ టెరిటరీ తర్వాత సెవెంత్ వన్ ఎంఎస్ఎంఈ ఓకే మీడియం స్మాల్ అండ్ ఈ ఏదైతే మధ్యతరగతి వ్యాపారాలు వ్యాపారాలు ఉంటాయి వాటిని ఎంఎస్ఎంఈ రంగాలంటారు ఎంటర్ప్రైజెస్ ఓకే సో ఈ యొక్క ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్కి తీసుకెళ్లడం కోసం వాల్మార్ట్ వ్యా వృద్ధి వాల్మార్ట్ వృద్ధి మరియు హక్తకర్షక్ హక్ అనే ఒక పేరుతో ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది అంటే హర్యానా హర్యానా ప్రభుత్వము వాల్మార్ట్ వృద్ధి అలాగే హక్ దర్శక్ వీటితో హర్యానా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందం ఉద్దేశం ఏంటంటే వీళ్ళ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగాల వాళ్ళు ఉత్పత్తి చేసే ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్ చేయడం కోసం తర్వాత ఎనిమిదండి నైపుణ్య అభివృద్ధి పథకాలను లక్షిత సమూహాలకు అందుబాటులో ఉంచేందుకు పిఎం దక్ష పేరుతో పోర్టల్ విధంగా మొబైల్ యాప్ను అభివృద్ధి చేసిన మంత్రిత్వ శాఖ ఏది అంటే సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ తర్వాత నైన్త్ వన్ ప్రస్తుత విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి నూతన జాతీయ విద్యా విధానాన్ని అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ వన్ దీన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం ఏంటి అంటే కర్ణాటక అండ్ అవుట్ ఆఫ్ పాకెట్ ట్రీట్మెంట్ పథకం కింద కోవిడ్ నైన్టీన్ రోగులకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చికిత్స అందిస్తోంది అంటే మేఘాలయ అంటే కోవిడ్ నైన్టీన్ నైన్ కోవిడ్ నైన్టీన్ ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి అవుట్ ఆఫ్ పాకెట్ ట్రీట్మెంట్ కింద ఉచితంగా మేఘాలయ గవర్నమెంట్ ట్రీట్మెంట్ ఇస్తుంది నెక్స్ట్ పదకొండు కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్యను సరైన విధంగా రికార్డ్ చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నైన్టీన్ డెత్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ను ప్రారంభించిందంటే కేరళ అండ్ ప్రజలు ఇంటి వద్దకి ఆరోగ్య సేవలను తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన మక్కలై తెడి మరుత్వం అనే ఒక పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే తమిళనాడు తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే కొంతమంది నర్సస్ ఆశా వర్కర్లతో ఇంటింటికి వెళ్ళి హెల్త్ చెకప్లు చేసి వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉంటే వాటిని క్లియర్ చేస్తారనమాట వాళ్ళు ఇంకా ఇష్యూ కానీ పెద్దదైతే మట్టుకు దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి క్లియర్ చేస్తారు తర్వాత పన్నెండు సారీ పదమూడు ఆస్తి వ్యత్ వృత్తిపరమైన పన్నులు చెల్లించడం నీటి సౌకర్యం కల్పించడం డ్రైనేజీ సమస్యలను తీర్చడం వంటి యాభై రెండు సేవలను కవర్ చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ నగర్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ అదేవిధంగా మొబైల్ పోర్టల్ను ప్రారంభించిందంటే గుజరాత్ తర్వాత నాస్కామ్ నిర్వహించిన ఎక్స్పీరియన్స్ ఏఐ ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ విభాగం ఏఐ గేమ్ ఛాంజర్ అవార్డు గెలుచుకుందంటే తెలంగాణ గవర్నమెంట్ ఓకే గుర్తుపెట్టుకోండి తరువాత పదిహేను ప్రపంచంలోనే అతిపెద్ద నీలి రత్నాల సమూహాన్ని అంటే క్లస్టర్ సమూహం అంటే క్లస్టర్ని ఇటీవలే ఏ దేశంలోని బ్యాక్యార్డ్లో అంటే పెరడ్లో గుర్తించారంటే శ్రీలంకలో అండ్ విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి క్వాలిటేషన్ ఫర్ డిజాస్టర్ రెసిస్టిలెన్స్ సారీ రిసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విన్ సిడి చేరడానికి భారత పంపిన ఆహ్వానాన్ని బంగ్లాదేశ్తో పాటు ఇంకే దేశం అంగీకరించిందంటే కెనడా అండ్ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ట్వంటీ దేశాల సాంస్కృతిక మంత్రుల సమావేశం ఎక్కడ జరిగిందంటే ఇటలీ ఇలా మనకి అగ్రికల్చర్ మినిస్టర్ జరుగుతుంది ఫైనాన్షియల్ మినిస్టర్ జరుగుతుంది అండ్ విదేశీ మంత్రులు జరుగుతుంది అదేవిధంగా ప్రెసిడెంట్ లెవెల్ లైక్ మిని ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో కూడా మీటింగులు జరుగుతాయి ఇందులో సాంస్కృతిక మంత్రుల సమావేశం ఎక్కడ జరిగిందంటే ఇటలీలో తరువాత భారత నావికాదళం యుఏఈ నావికాదళం కలిసి నిర్వహించిన ద్వైపాక్షిక వ్యాయామం జాయేద్ తల్వార్ రెండు వేల ఇరవై ఒకటి ఎక్కడ జరిగింది అంటే అబుదాబి అండ్ ఐక్యరాజ్య సమితిలో ఏ విభాగం నిర్వహించిన చర్చకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ తరువాత రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెలలో మొట్టమొదటి ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫారం ఏ దేశం నిర్వహించనుంది అంటే భారతదేశం గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ రెండు వేల ఇరవైలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది అంటే సింగపూర్ రెవెన్యూ పరంగా ఫార్చ్యూన్ గ్లోబల్ ఐదు వందల జాబితా రెండు వేల ఇరవై ఒకటిలో ఏ కంపెనీ అగ్రస్థానంలో ఉందంటే వాల్మార్ట్ నావికాదళంలో పనిచేసే సిబ్బందికి బ్యాంకింగ్ విషయంలో సహాయపడే కార్యక్రమం హానర్ ఫస్ట్ అమలు కోసం ఏ బ్యాంకుతో భారత నావికాదళం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బ్యాంకులు తమ ఏటీఎం మిషన్లలో నిర్ణీత సమయంలో నగదు అందుబాటులో ఉంచకపోతే అక్టోబర్ ఒకటి నుండి ఎంత మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందంటే పదివేల రూపాయలు దీని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రిలేటెడ్ బ్యాంక్ ఏటీఎం ఉందనుక ఆ ఏటీఎంలు వాళ్ళు డబ్బులు లేకుండా కొరతగా ఉంచి కస్టమర్లకి నిరాశ పెంచారనుకోండి వాళ్ళకి పదివేల రూపాయలు ఫైన్ వేస్తారు తర్వాత ఇరవై ఐదు తమిళనాడులోని తిరుచురాపల్లిలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రారంభించిన హైటెక్ కార్బన్ పేరు ఏమిటి అంటే ట్రైకా ఓకే కొత్త కార్బన్ ఇది కొత్త కార్బన్ పేరు హైటెక్ కొత్త హైటెక్ కార్బన్ పేరు ఇది గుర్తుపెట్టుకోండి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ తూర్పు లదాఖ్లో ఎన్ని అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డుని నిర్మించిందంటే పదమూడు వేల మూడు వందల అడుగులు అండ్ చిన్న వ్యాపారులు చేతి వృత్తిదారులు చేత నేత కార్మికులకు ప్రోత్సాహం అందించడానికి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఏ సంస్థతో భాగస్వామ్యం చేసుకుంది అంటే ఐఐఎం సంబల్పూర్ అండ్ ఆయుర్వేదానికి సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటి బయో బ్యాంక్ ఎక్కడ ఏర్పాటు కానుందంటే న్యూఢిల్లీ ఇరాన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే ఇబ్రాహిం రైసీ రీసెంట్గా అంటే ఆగస్టులో నూట ఐదేళ్ళ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చరిత్రలో డైరెక్టర్గా నియమితులైన మొదటి మహిళ ఎవరు అంటే తృతి బెనర్జీ చాలా ఇంపార్టెంట్ గాయస్ ఇది ఆగస్ట్లో కొన్ని ముప్పై ప్రశ్నలు అలాగే ఇంకొక వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను అందులో నేను చెప్తున్నాను అనేది రివిజన్ కింద ఉంటుందండి ఇవి చదివితే సరిపోదని కాదు కరెంట్ అఫైర్స్ వీటికంటే కంటే ఇంపార్టెంట్ అయినవి చాలా ఉన్నాయి ఆగస్టులో ఆ ఐదు వందల ప్రశ్నలు మనం కవర్ చేయలేం కాబట్టి డైలీ అంటే డైలీ ఒకసారి చూసుకోండి ఇది వచ్చేసి ఒక రివిజన్ ఇది ఎస్ విన్నాను చదివాను అని తెలుసుకోవడం కోసం చేశాను అలాగే స్ట్రాటడిక్జీకే కింద వీలైతే ఇంపార్టెంట్గా కింద కూడా పనిచేయచ్చు కానీ వీటికంటే ఇంపార్టెంట్ ఉన్నాయి ఓకేనా ఇది కాసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా అప్డేట్స్ అనేవి వస్తాయి ఇంకా జీకే ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తాను ఎందుకంటే రాబోయే తెలంగాణలో కావచ్చు ఏపీలో కావచ్చు రిక్రూట్మెంట్లకి స్టేట్ లెవెల్ సెంట్రల్ లెవెల్లో రిక్రూట్మెంట్స్కి చాలా ఉపయోగపడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్